దేవాలయాలలో రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఆలయం వెలుపల వరకు భక్తులు బారులు తీరారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో తిథిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తుంగా తీరంలో రాఘవేంద్ర స్వామి సప్తరాత్రోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు శాఖోత్సవం నిర్వహించారు. శ్రీమఠం ప్రాకారంలో కూరగాయలు, ఆకుకూరలకు పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు పూజలు నిర్వహించారు. వీటిని అన్నదానం కోసం వినియోగించనున్నారు. అనంతరం ప్రహ్లాదరాయునికి ప్రాకారోత్సవం జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి ఈ వేడుకను తిలకించారు.